భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగం గురించి చెప్పుకుంటున్నాం. సాంఖ్య అనేటువంటి పదాన్ని కనుక విడదీస్తే సమ్యక్ ప్లస్ ఖ్య. సమ్యక్ అంటే సమగ్రమైనటువంటి, ఖ్య అంటే జ్ఞానం. అంటే సమగ్రమైనటువంటి జ్ఞానం, సాంఖ్యం అని అంటే సమగ్రమైనటువంటి జ్ఞానం అని అర్థం. అర్జునుడు శోకంలో విషాదంలో మునిగిపోయాడు. ఈ శోకానికి తాత్కాలిక కారణం ఏదైనప్పటికీ కూడా మూల కారణం మాత్రం ఒక్కటే. అది ఏంటి అని అంటే అజ్ఞానం. అంటే శోకానికి మూల కారణం అజ్ఞానం. అర్జునుడికే కాదు, ఎవరికైనా సరే, మనందరికీ కూడా మన అజ్ఞానం కారణంగానే, అంటే ఆత్మజ్ఞానం లేకపోవటం వల్లనే, నేను ఆత్మనని తెలుసుకోకపోవటం వల్లనే మనకి శోకం వస్తూ ఉన్నది. జీవితాన్ని గురించి, ఈ జగత్తుని గురించి, ఈ జీవితమైనటువంటి జీవిత లక్ష్యాన్ని గురించి ఓ సమగ్రమైనటువంటి జ్ఞానం లేకపోవటమే ఈ అజ్ఞానం. సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని కనుక అందిస్తే శోకం తొలగిపోతుంది ఎవరికైనా. అందుకోసమే ఈ అధ్యాయం. అంటే శోకరాహిత్యమే భగవద్గీత. ఆ శోకాన్ని తొలగించటమే ఈ రెండవ అధ్యాయంలో చెప్పబడినటువంటి సాంఖ్యయోగం, ఈ పరిశుద్ధమైనటువంటి జ్ఞానం యొక్క ఉద్దేశం. మానవుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి, తద్వారా శోకాన్ని పోగొట్టి ఆనందాన్ని అందించడమే ఈ జ్ఞాన బోధ యొక్క పరమ లక్ష్యం. మనకి ఎదురుగా ఉన్నటువంటి ప్రపంచం కనిపిస్తూ ఉంది. ఈ ప్రపంచాన్ని చూస్తున్నామే కానీ ఈ ప్రపంచాన్ని చూసేవాడిని మాత్రం చూడటల్లా. ఈ ప్రపంచాన్ని చూసేటువంటి నేను ఎవరు అనేటువంటి ఆలోచన చేయటల్లా. ఈ ప్రపంచాన్ని చూస్తున్నటువంటి ఈ జీవుడి గురించి కానీ, ఈ జీవుడి యొక్క జీవితం గురించి కానీ, ఈ జీవితం యొక్క ప్రాముఖ్యత గురించి కానీ, దీని యొక్క ప్రయోజనం గురించి కానీ మనకి తెలియటం లేదు, ఆలోచించటం లేదు. ఎందుకనంటే ఈ ప్రపంచాన్ని, ఇందులో ఉన్నటువంటి వస్తువుల్ని, విషయాల్ని, భోగాల్ని సంపాదించుకోవటం, అనుభవించటం, ఆనందించటం ఇదే మన పని అని అనుకుంటున్నాం. ఇందుకోసమే మనం అసలు ఈ లోకంలోకి వచ్చామని అనుకుంటున్నాం. ఇదే మన జీవితం యొక్క పరమార్థం అని అనుకుంటున్నాం. అసలు శరీరం అనేటువంటిది ఉన్నది ఇవన్నీ అనుభవించడానికే అని కూడా అనుకుంటూ ఉంటాం. అంతే తప్ప ఈ జీవితం ద్వారా, మనకు వచ్చినటువంటి ఈ మానవ జన్మ ద్వారా మనం సాధించాల్సినటువంటిది ఏముంది, ఏమైనా ఉందా అనేటువంటి ఆలోచన ఎక్కడో నూటి కోటికి ఒకరు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ ఆలోచన వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎలా సాధించాలో అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటి విషయం కాదు. ఈ రెండు మనకి తెలిస్తే చాలు, ఈ జీవితం ఎందుకోసం వచ్చింది అనేది ఒక విషయం, ఈ జీవితంలో మనం సాధించవలసిన దాన్ని ఎలా సాధించాలి అనేటువంటిది రెండవ విషయం. ఈ రెండు తెలిస్తే చాలు, మన శోకం పటాపంచలైపోద్ది, మటుమాయమైపోద్ది. అదిగో అటువంటి సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని అందించి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికే ఈ సాంఖ్యయోగం ఈ భగవద్గీతలో చెప్పబడింది. ఈ సాంఖ్యయోగం అందించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి మిగతా అధ్యాయంలో ఉన్నటువంటి సాధనా క్రమం అంతా కూడా ఆధారపడి ఉంది. విషాదంతో ఉన్నటువంటి అర్జునుడి యొక్క పరిస్థితిని వివరించినటువంటి సంజయుడు ఆ తర్వాత ఏమి జరిగిందో ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడు? మొదటి శ్లోకం చూడండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః. సాంఖ్యయోగః. సంజయ ఉవాచ. తం తథా కృపయామిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ.
మధుసూదనః ఉవాచ మధుసూదనః సంజయ ఉవాచ సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః సంజయ ఉవాచ. సంజయుడు చెప్తున్నాడు అక్కడ ధృతరాష్ట్రుడి యొక్క మందిరంలో హస్తినాపురంలో ఆ ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలు వినిపించడానికి నియోగించబడినటువంటి సంజయుడు, ధృతరాష్ట్రుడికి సారథి సచివుడు అయినటువంటి సంజయుడు యుద్ధ విశేషాలని వినిపిస్తూ ఇంతవరకు మొదటి అధ్యాయం చివరిలో అర్జునుడు ధనుర్బాణాలు అవతల వారేసి ఆ రథం యొక్క వెనక భాగంలో సేవకులు కూర్చునేటువంటి చోట్లో కూర్చున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ తర్వాత ఏమి జరిగిందో చెప్పబోతామన్నాడు. తథా ఈ ప్రకారంగా కృపయావిష్టం కరుణతో ఆవేశించబడినటువంటి వాడై, ఆవిష్టం అంటే ఆవేశించడం, కరుణతో ఆవేశించబడినటువంటి వాడు, కరుణతో ఆవహించబడినటువంటి వాడై అశ్రుపూర్ణాకులేక్షణం, అశ్రుపూర్ణాకులేక్షణం అంటే కన్నీటితో నిండినటువంటి నేత్రములు కలిగినటువంటి వాడై, అంటే కళ్ళు బాగా నీళ్లతో నిండిపోయి ఉన్నాయంట అర్జునుడికి. అది కూడా కన్నీటితో నిండినటువంటి నీళ్లు కానీ కళ్ళు కలిగినటువంటి వాడై, విషీదంతం విచారంలో ఉన్నటువంటి తం ఆ అర్జునుడిని చూచి మధుసూదనః, మధు అనేటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి వాడు గనక మధుసూదనుడు. సూదన అంటే చంపడం అన్నమాట. మధు అనేటువంటి రాక్షసుని చంపినటువంటి వాడు మధుసూదనుడు, ఆయన శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు అంట ఇదం వాక్యం ఉవాచ, ఇదిగో ఇలా అంటున్నాడు అని సంజయుడు చెప్పి వదిలేస్తూ ఉన్నాడు. ఇదిగో శ్రీకృష్ణుడు అదిగో అలా ఏడుస్తూ కళ్ళనీళ్లు పెట్టుకొని ఉన్నటువంటి అర్జునుడితో, విషాదంతో ఉన్నటువంటి అర్జునుడితో ఇలా అంటున్నాడు అని చెబుతూ ఉన్నాడు. భగవద్గీత అనేటువంటి నాటకానికి రెండు సీనరీస్ ఉన్నటువంటి కర్టెన్స్ కావాలి. పూర్వకాలంలో నాటకాలు వేసేవాళ్ళు, 4-5 సీనరీస్ ఉంటాయి, ఆ 4-5 కర్టెన్స్ ఉంటాయి, ఒక్కో దాని మీద ఒక్కో సీనరీ. ఏదైనా పెద్ద భవంతి, ఓ బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారా అనేటువంటిది చూపించాల, అప్పుడు ఏం చేస్తారంటే ఆ కర్టెన్ వేస్తారు. రోడ్డు మీద పోతా పోతా మాట్లాడుకుంటున్నాను అనుకోండి, ఆ చుట్టూ భవనాలు రోడ్డు ఉంటుంది, అదిగో ఆ కర్టెన్ వేస్తారు. లేకపోతే ఏదైనా సముద్రం ఆ ప్రాంతానికి వచ్చారనుకోండి, ఆ సముద్రం కర్టెన్ వేస్తారు, సముద్రం బొమ్మ వేసినటువంటి కర్టెన్. అలాగే ఇక్కడ భగవద్గీత కూడా రెండు కర్టెన్లు వేయాలి. ఒకదాని మీదనేమో యుద్ధరంగం చిత్రించాలి, మరొక దాని మీదనేమో ధృతరాష్ట్రుడి మందిరం చిత్రించాలి. ఇవి రెండు కర్టెన్లు అన్నమాట. మరి ఇప్పుడు ధృతరాష్ట్రుడి యొక్క మందిరం ఏదైతే ఉందో అక్కడ కూర్చొని ఆ ధృతరాష్ట్రుడితో సంజయుడు ఇప్పుడు విషయాలు చెబుతూ ఉన్నాడు, యుద్ధ విశేషాలు వివరిస్తూ ఉన్నాడు. కృష్ణార్జునుడు దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు మాట్లాడితేనేమో ఆ మొదటి కర్తను వేయాలి, యుద్ధరంగ కర్తను. సంజయ ధృతరాష్ట్రుడు మాట్లాడుతుంటేనేమో ఈ కర్తను వేయాలి. కాబట్టి ఇప్పుడు సంజయుడు మాట్లాడుతున్నాడు కనుక ఇప్పుడు రాజభవనం కర్తను పడాలి. రాజభవనంలో ధృతరాష్ట్రుడి యొక్క మందిరంలో కూర్చొని ఇప్పటి వరకు అర్జునుడి యొక్క పరిస్థితి చక్కగా వివరిస్తూ ఉన్నటువంటి సంజయుడు ఆ అర్జునుడు ఎలా పరిస్థితులకు లొంగిపోతూ ఉన్నాడో చిత్రీకరిస్తూ ఉన్నాడు. అర్జునుడు పరిస్థితులకు లొంగిపోయాడు, అతడిలో విషాదం పిరికితనం ప్రవేశించింది, యుద్ధం వల్ల భయంకరమైనటువంటి పరిస్థితులు ఊహించుకుంటూ ఉన్నాడు. ఎంతోమంది స్వజనులైనటువంటి వాళ్ళందరూ హతమైపోతారు, సమాజం అంతా కూడా చెడిపోతుంది అని దిగులు పడతా ఉన్నాడు. ఈ విషయాన్ని సంజయుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఇలాగా దిగులు పడుతూ ఉన్నాడు అని అంటే దానికి కారణాన్ని కూడా ఇక్కడ సంజయుడు చెబుతూ ఉన్నాడు. 3 విశ్లేషణాలు చెప్పారు.
ఒకటి కృపయారిష్టం, రెండు అశ్రుపూర్ణాపలేక్షణం, మూడు విషీదంతం. ఈ మూడు విశేషణాలు అర్జునుడికి ఎలా ఉన్నాడంట, కృపయారిష్టం కరుణ అనేటువంటిది ఆవేశించి ఉన్నాడు, కరుణ ఆవహించబడి ఉంది. అశ్రుపూర్ణాపలేక్షణం కళ్ళ వెంట నీరు గారుతా ఉంది, ఆ కళ్ళు సరిగ్గా కనపడతా వల్ల నీళ్ళ వల్ల సరిగ్గా చూడలేకపోతా ఉన్నాడు. విషీదంతం విచారంతో మనోవ్యాకులతతో ఉన్నాడు అని ఇక్కడ మూడు రకాలైనటువంటి విశేషణాలని అర్జునుడికి తగిలించి చెబుతూ ఉన్నారు. మరి కృపయారిష్టం అంటే కృప ఆవేశించింది, కరుణ ఆవేశించింది, దయ కలిగి ఉన్నటువంటి వాడు. మరి దయ మంచిదే కదండి, ఆ దయ మంచిదే. కానీ ఇక్కడ ఏమైందనంటే అర్జునుడి యొక్క విషయంలో చూపదగినటువంటి వారి మీద చూపుతున్నాడు దయ. ఎవరి మీద అయితే దయ చూపించకూడదో వాళ్ళ మీద దయ చూపిస్తూ ఉన్నాడు, చూపు తగినటువంటి సమయంలో చూపిస్తున్నాడు. ఎప్పుడైతే దయ చూపకూడదో అప్పుడు చూపిస్తూ ఉన్నాడు, ఎక్కడ దయ చూపించకూడదో అక్కడ చూపిస్తున్నాడు. యుద్ధ రంగంలో దయ చూపించవచ్చా, భారతదేశానికి పాకిస్తానికి యుద్ధం జరుగుతుంది అనుకోండి, మన సైన్యాన్ని మొత్తాన్ని కూడా అక్కడికి తరలించారు, వాళ్ళ సైన్యాన్ని వాళ్ళు తరలించారు, యుద్ధం సిద్ధం కాబోతా ఉంది. ఆ కాబోయేటప్పుడు మన సైన్యానికి దయగన కలిగితే ఏమవుతుంది, మన దేశం పాకిస్తాన్ స్వాధీనం అయిపోయింది. అంటే యుద్ధ రంగంలో దయ చూపించకూడదు. ఇక మరి ఎవరి మీద దయ చూపించకూడదు, ఎక్కడ చూపించకూడదు చెప్పుకున్నాం, ఎవరి మీద చూపించకూడదు, దుర్మార్గులైనటువంటి వాళ్ళు, నీచులైనటువంటి వాళ్ళు, పరుల యొక్క సొమ్ముని హరించాలనుకునేటువంటి వాళ్ళు, ఇతరుల్ని పీడించేటువంటి వాళ్ళు, హింసించేటువంటి వాళ్ళు, అన్యాయంగా పరాభవించేటువంటి వాళ్ళు, ఇలా ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళ మీద దయ చూపించకూడదు. కాబట్టి ఇక్కడ అలాంటి వాళ్ళ మీద చూపిస్తున్నాడు కాబట్టి ఈ అర్జునుడి యొక్క దయని అది మంచిగా చెప్పుకోవటంలా, దయ ఆవేశించిందని అంటున్నారు. దయ్యం పట్టినట్టుగా పట్టిందంట ఈ దయ. ఇప్పుడు దయ పట్టింది, దయ్యం పట్టిందని అంటారట, దయ పట్టింది. మనకి సమీపంలోనే ఒకసారి బస్సు దహనం జరిగింది, చాలా కాలం క్రిందట. బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరినీ పెట్రోల్ బస్సు తగలబెట్టేశారు, మొత్తం తగలబెట్టి చచ్చిపోయారు, వాళ్ళ మీద కేసు నడిచింది. సరే ఇక్కడ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా పోయింది, వాళ్ళకి మరణశిక్ష పడ్డది. ఒక 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు జైల్లో కూడా ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళకి రాష్ట్రపతి క్షమాభిక్షని ప్రసాదించమని అడిగితే రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు. అంటే ఎవరికి క్షమాభిక్ష పెట్టాలి అని అంటే అదిగో అలాంటి వాళ్ళకి పెట్టాలని మరి వాళ్ళ రూల్ అన్నమాట, మన భారతదేశంలో రూల్. దయ కలిగినటువంటి వాళ్ళు ఎందుకని అంటే మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ తగలబెట్టుకుంటారు ఆయనని చెప్తాను. అందుకని అలాంటి చోట దయ చూపించకూడదు. అలాగే శత్రువులతో యుద్ధం చేసినప్పుడు ఆ శత్రువుల మీద దయ చూపించకూడదు. అదే కాదు, ఓ తేలు కానీ పాము కానీ కాటు వేయటానికి సిద్ధంగా ఉందనుకో, పాపం దాన్ని ఎందుకు లేండి, అనవసరంగా మనం హింసించడం అని దయ చూపిస్తే అది నిన్ను కాస్త కాటేస్తుంది. కనుక ఇలాంటి సందర్భాల్లో దయ చూపించకూడదు. చూపించకూడనటువంటి సమయంలో చూపించకూడనటువంటి వాళ్ళ మీద చూపించకూడనటువంటి చోట ఇదిగో ఈ దయను చూపిస్తూ ఉన్నాడు, అది తప్పు. పైగా క్షత్రియ ధర్మానికి విరుద్ధమైనటువంటిది ఇది. ఎందుకనంటే అర్జునుడు క్షత్రియుడు, క్షత్రియుడైనటువంటి వాడు యుద్ధం చేయటం, ధర్మాన్ని నిలబెట్టడం, అధర్మాన్ని అణచటం అతని యొక్క లక్షణం. మరి అలాంటి ధర్మరక్షణ చేయవలసినటువంటి వాడు, తది స్వధర్మరక్షణ చేయవలసినటువంటి వాడు ఇవాడు దాని నుంచి తప్పుకుంటానంటే అది ఎలా సరవుతుంది? కనుక అది కూడా విరుద్ధం. అందుకే దయ ఆవేశించింది అని అంటున్నారు. ఇలా దయ ఆవేశించినటువంటి వాడే కాకుండా అశ్రుపూర్ణాకులేక్షణం అని రెండో విశేషణం చెబుతూ ఉన్నారు. అశ్రునయనాలతో ఉన్నాడు అంటే కన్నీటితో నిండినటువంటి కళ్ళతో ఉన్నాడన్నమాట. కన్నీరు కంటికి అడ్డంగా ఉంది, కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉన్నాయి. పూర్తిగా విషాదం కలిగినప్పుడు ఎవరికైనా సరే కంటి నుండి నీరు గారుతూ ఉంటుంది. ఇది వైరాగ్య భావన కూడా. భోగాలపైన, ప్రాపంచికమైనటువంటి సుఖాలపైన, ప్రాపంచికమైనటువంటి విషయాలపైన